రెండు పార్టీ రెండు రాష్ట్రాలు హర్యానాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాలు, హర్యానాలో సింగిల్ లార్జెస్ట్గా బీజేపీ ఎమర్జ్ అయింది, బీజేపీకి ఎవరు మద్దతిస్తారు, జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతలతోటి బీజేపీ పెద్దలు చేస్తున్నటువంటి సంప్రదింపులు ఎంతమేరకు వచ్చాయి అనేటువంటి అంశాన్ని లైవ్లో అందించేందుకు మా రిపోర్టర్ నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, ముందుగా హర్యానాలో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరించండి. హర్యానాలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది, గవర్నరు ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తారు, మరి బీజేపీ మ్యాజిక్ మార్కుకు ఇంకా 5 సీట్ల దూరంలో ఉంది, మరి బీజేపీకి అవసరమైనటువంటి 5 సీట్లు ఎవరియడానికి ఆస్కారం ఉంది? ఇండిపెండెంట్ల సహకారం తీసుకుంటుందా, జననాయక జనతా పార్టీ సహకారం తీసుకుంటుందా, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరితోటి రచ్చలు ఉన్నారు, జరుగుతున్నటువంటి మంతనాలు సంప్రదింపులు వ్యూహాలు ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయి? నరేష్, హర్యానాలో ఇప్పటికీ కూడా బీజేపీ ఆశాజనకంగానే ఉంది. ఇంకా కేవలం బెంచ్ మార్క్కి 4-5 సీట్ల దూరంలో ఉన్న నేపథ్యంలో సాయంత్రం వరకు అంటే మరొక గంటలో ట్రెండ్ మారుతుంది, కనీసం ఒక 4 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది, ఖచ్చితంగా 41 సీట్లు సాధిస్తుంది, సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్న ఒక నమ్మకంతో బీజేపీ అధిష్టాన పెద్దలున్నారు, బీజేపీ రాష్ట్ర నేతలు కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే ఒకవేళ 1-2 సీట్లు తక్కువైనా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాల అంటే జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాల ఆచరణ సాధ్యం కాని ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి తాను ఆశిస్తున్నట్టుగా, ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎవరికైనా నేను మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించిన నేపథ్యంలో హర్యానాలో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కుర్చీని వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలో 8 మంది ఇండిపెండెంట్లు కూడా అంటే స్వతంత్ర అభ్యర్థులు 8 మంది ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అందులో 4 బీజేపీ రెబల్ అభ్యర్థులుగా ఉన్నారు, మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకి ప్రజా వ్యతిరేకత బీజేపీ సర్వే చేయించింది. అక్కడ 4 స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వారికి కాకుండా వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అక్కడ ఆ 4 స్థానాల్లో కూడా రెబల్స్గా వాళ్ళు బరిలోకి దిగారు, స్వతంత్రంగా పోటీ చేశారు. ఆ స్వతంత్రులకు కొన్ని చోట్ల జేజేపీ మద్దతు తెలిపింది, మరికొన్ని చోట్ల ఐఎన్ఎల్డి లోక్ దళ్ కూడా మద్దతు తెలిపింది. అయితే ఆ 4 కూడా బీజేపీ రాజకీయ నేపథ్యం ఉన్నవారే కాబట్టి వారు 4 కూడా తిరిగి పార్టీలోకి వస్తారు, మాతృ సంస్థలోకి వస్తారు. ఎన్నికల సందర్భంగా అందరికీ టికెట్లు ఇవ్వలేని నేపథ్యంలో కొంతమంది సిట్టింగ్లకు కోతలు విధించాము. ఆ సిట్టింగ్లు ఒకవేళ స్వతంత్రులుగా గెలిస్తే వాళ్ళు తిరిగి బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతారన్న ఒక నమ్మకంతో బీజేపీ పార్టీ ఉంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ పెద్దలు కూడా రంగంలోకి దిగారు. అమిత్ షా ఇప్పటికే ఆ నేతలతో అంటే ఒకవేళ ఆధిక్యంలో దూసుకుపోతున్న నేతల బంధువులు, సన్నిహిత కుటుంబ సభ్యులు, వారి దగ్గరి స్నేహితులతో కూడా ఇప్పటికే బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి వారితో మంతనాలు జరుపుతున్నారు. మీరు ఒకవేళ గెలిస్తే కనుక తిరిగి బీజేపీలోకి రండి, మీకు ఖచ్చితంగా మంత్రి పదవులు ఇస్తాము, ఒకవేళ మీరు ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చినా కూడా కర్ణాటక తరహాలోనే ఆ ప్రభుత్వాలు దీర్ఘకాలం కొనసాగవు, మీకు రాజకీయంగా చిక్కులు ఎదురవుతాయి కాబట్టి మీకు ఏ రకంగా ఇబ్బంది లేకుండా మీ నియోజకవర్గాల్లో కానీ అభివృద్ధి పరంగా కానీ ఎటువంటి చిక్కులు లేకుండా చూసుకుంటాము, మీకు మంత్రి పదవులు కట్టబెడతాము అన్న ఒక సందేశాన్ని కూడా ఆయా నేతలకు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రెబల్స్గా బరిలోకి దిగి గెలుపు దిశగా పయనిస్తున్న 1-4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి బీజేపీ గూటికి చేరుకుంటారు, తద్వారా బీజేపీ బెంచ్ మార్క్ అంటే మ్యాజిక్ ఫిగర్ 41 మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటుంది అన్న ఒక నమ్మకాన్ని కూడా బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. అదే సందర్భంలో ఇక ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు మరొక వైపు జేజేపీ జననాయక జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలను కూడా లైన్లోకి తీసుకునేందుకు అమిత్ షా తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ను కూడా దుష్యంత్ చౌతాలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి దుష్యంత్ చౌతాలతో, ఎందుకంటే అది పొరుగు రాష్ట్రమే, పంజాబ్కు పొరుగు రాష్ట్రమే, ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి దుష్యంత్ చౌతాలతో మంతనాలు సాగించాల్సిందిగా ప్రకాష్ సింగ్ బాదల్ను ఇప్పటికే బీజేపీ పురమాయించింది. ఒకవేళ ప్రకాష్ సింగ్ బాదల్ కోరితే గనక దుష్యంత్ చౌతాల ముఖ్యమంత్రి పదవి అని చెప్పి ప్రస్తుతం బెట్టు మీద ఉన్నప్పటికీ దుష్యంత్ చౌతాలకు ఒకవేళ ముఖ్యమంత్రి పదవి ఇస్తే, ఎందుకంటే ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు, ఇంకా 30 సంవత్సరాల రాజకీయ ఉజ్వల భవిష్యత్తు ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోండి, భవిష్యత్తులో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని రకాల రాజకీయ ప్రాధాన్యతలు మంత్రి పదవుల్లో పూర్తిస్థాయి, మీకు స్వేచ్ఛనిస్తాము అన్న ఒక ప్రతిపాదనను కూడా బీజేపీ ఉంచడం ద్వారా దుష్యంత్ చౌతాల జేజేపీని బీజేపీలో కొనసాగే విధంగా అంటే బీజేపీ సంకీర్ణ కూటమిలో కొనసాగే విధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు ఇట్లా ప్రయత్నాలు సాగిస్తూనే ఒకవైపు స్వతంత్రుల మద్దతు కూడగడుతూ మరొక వైపు జేజేపీ ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతూ, అదే సందర్భంలో ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో జేజేపీలో కొంతమంది అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళు ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఐఎన్ఎల్డీలో కొనసాగారు, ఐఎన్ఎల్డి అంటే ఇండియన్ నేషనల్ లోక్ దళ్లో కొనసాగారు, వారు దుష్యంత్ చౌతాల వైపు వెళ్ళారు. సో ఒకవేళ 10 మందిలో 5-6
ను బీజేపీ పార్టీ వైపు తీసుకొచ్చి పార్టీ ఒకవేళ జేజేపీ ముఖ్యమంత్రి పదవి జేజేపీకి ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా కూడా దుష్యంత్ చౌతాల కాదని కాంగ్రెస్ వైపు వెళ్ళే పక్షంలో గనక ఆ 10 మంది జేజేపీ ఎమ్మెల్యేల్లో కొంతమందిని తిరిగి బీజేపీకి మద్దతు ఇచ్చే విధంగా చేయాలన్న ఆలోచనతో కూడా బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలోనే మనోహర్ లాల్ ఖట్టర్ను ఢిల్లీకి హుటాహుటిన అమిత్ షా పిలిపించారు. కేంద్ర పెద్దలు కూడా మనోహర్ లాల్ ఖట్టర్తో మంత్రాలు సాగిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మొత్తం మనోహర్ లాల్ ఖట్టర్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో జేజేపీ కూడా మనోహర్ లాల్ ఖట్టర్ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. 30% ఉన్న జాట్లకే ముఖ్యమంత్రి పదవి దక్కాలన్న జేజేపీ ప్రతిపాదనల పట్ల కూడా ఒక జాట్ ముఖ్యమంత్రి అభ్యర్థిని తెరమీదకి తీసుకురావాలి అని చెప్పి కూడా బీజేపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ కాకుండా మరొక బలమైన జాట్ నేతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలన్న ఒక కసరత్తును కూడా బీజేపీ ప్రారంభించింది. ఏది ఏమైనప్పటికీ కూడా కింగ్ మేకర్ ఆయన దుష్యంత్ చౌతాల ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కసరత్తులు మొదలు పెట్టింది. నరేష్ మీరు చెప్తున్నట్టుగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే లోపల బీజేపీ రెబల్సే ఉన్నప్పుడు బీజేపీ సహజంగానే వాళ్ళంతా కూడా బీజేపీ మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెసు జననాయక్ జనతా పార్టీ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. కాంగ్రెస్ 31, జననాయక్ జనతా పార్టీ 10, కలిపితే 41 అవుతాయి. ఇంకా 5-6 కూడా అవసరమవుతాయి కాబట్టి మొత్తం బీజేపీ ఇతర పక్షాలన్నీ ఏకమైతే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే సులువైన విషయము. జననాయక్ జనతా పార్టీ సహకారంతో అనేది సాధ్యమయ్యేటువంటి పని కనపడుతోంది. సో ఆ మేరకు జననాయక్ జనతా పార్టీ డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించి బీజేపీతో కూటమి కడితే తప్పించి ప్రభుత్వం అనేటువంటిది సహకారం కాకపోవచ్చు. మరి ఏ మేరకు జననాయక్ జనతా పార్టీ డిప్యూటీ సీఎంకు ఒప్పుకొని సులువుగా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేటువంటి అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి? జననాయక్ జనతా పార్టీని ఒప్పించే విషయంలో బీజేపీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి? నరేష్, అంటే జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలకు వయసు అంటే ఆ రాజకీయ అనుభవం తక్కువైనప్పటికీ కూడా ఆయన ఈ ఎన్నికల సందర్భంగా ఆచితూచి అడుగులు వేశారు. పైకి అతను అంటే నేను ముఖ్యమంత్రి పదవి మా పార్టీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మేము ఎవరికైనా మద్దతు ఇస్తాము, ముఖ్యమంత్రి సీట్లో జేజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే ఉండాలి అని చెప్పి దుష్యంత్ చౌతాల బయటికి చెప్తున్నప్పటికీ మా పార్టీ ఎన్నికల గుర్తు తాళం చెవి, ముఖ్యమంత్రి అనేది తాళం చెవి లాంటిది కాబట్టి ఆ రాజకీయానికి ముఖ్యమంత్రి పదవికి సంబంధించి మాకు ఇస్తేనే నేను మద్దతు ఇస్తాను అని చెప్పి పైకి జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాల చెప్తున్నప్పటికీ ఆయన రాజకీయ అనుభవం దృష్ట్యా ఇల్లల్కగానే పండగ కాదు అన్న విషయం ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఒకవేళ బీజేపీని కాకుండా కాంగ్రెస్ కానీ లేకపోతే ఇతర పక్షాలతో కలుపుకొని బీజేపీ వ్యతిరేక కూటమి కట్టి అక్కడ ప్రభుత్వం వచ్చినా కూడా కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ కలెగూర గంప లాంటి ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగదు. బీజేపీ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా అందులో కొంతమందిని తన వైపుకు తిప్పుకుంటే ఖచ్చితంగా జేజేపీ అనేది ఇక భవిష్యత్తులో ఉనికిలో ఉండకుండా పోతుంది. మనం కేవలం ప్రస్తుతం 1 సంవత్సరమో 2 సంవత్సరాలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా కూడా దీర్ఘకాలంగా మన రాజకీయ ప్రయోజనాలను మనం ఫలంగా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ బీజేపీ కనుక కన్నెర్ర చేస్తే జేజేపీ అనేది ఉండకుండా పోయే అవకాశాలను కూడా మనం కొట్టిపారలేం. కాబట్టి ఖచ్చితంగా దుష్యంత్ చౌతాలకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో పాటుగా వాళ్ళ అనుయాయులకు కీలకమైన పదవులు కట్టబెట్టడము, దాని తర్వాత ఎన్డీఏ కూటమిలో కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలోకి జేజేపీని తీసుకుని కేంద్రంలో కూడా వాళ్ళకి ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తే ఖచ్చితంగా దుష్యంత్ చౌతాల అనే వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తి పడి బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలే మనకు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా ఆధిక్యతలే. నరేష్, ఇక మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే మహారాష్ట్రలో మరి శివసేనకు సంబంధించినటువంటి డిమాండ్ విషయంలో బీజేపీ పెద్దలు ఏమైనా సానుకూలంగా స్పందించే అవకాశం కనపడుతోందా? అంటే ఇప్పటికైతే సునీల్ బీజేపీ తన వైఖరిని వెల్లడించలేదు. కానీ మహారాష్ట్ర, హర్యానాల్లో ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచి ఓడితే ఆ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడి గెలిచింది. అంటే ఈ 2 రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా మొన్నటి లోక్సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి శక్తులు క్లీన్ స్వీప్ చేశాయి. అట్లాంటి సందర్భంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా అధికారం
అధికారంలో ఉండి సొంతంగా మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవటం అంటే నైతికంగా అమిత్ షా నరేంద్ర మోడీ ఓటమిగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో శివసేన నుంచి వస్తున్న ప్రతిపాదన పట్ల బీజేపీ శ్రేణులు ఇప్పటివరకైతే తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఆచితూచి వ్యవహరిద్దాము, సాయంత్రం వరకు ఫలితాలపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మన వ్యూహాలు ఎత్తుగడలకు పదును పెడదాము అన్న ఆలోచనతో బీజేపీ పెద్దలున్నారు. సో ఈ నేపథ్యంలోనే బీజేపీ అమిత్ షా హోంమంత్రిగా ఉన్నారు. ఆయన తనకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకుని మహారాష్ట్ర ఇన్ఛార్జీలను, బీజేపీ హర్యానా ఇన్ఛార్జీలను కూడా ఢిల్లీకి పిలిపించుకొని వాళ్లతో మంత్రాలు సాగిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో శివసేనకు సంబంధించి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడము దాదాపు అసాధ్యమే అని చెప్పి బీజేపీ పార్టీ నుంచి సమాచారం అంతా ఉంది. బీజేపీ పార్టీ గతంతో పోలిస్తే ఒక 25 స్థానాలు కోల్పోయినప్పటికీ కూడా శివసేన ఈ ఎన్నికల్లో పెద్దగా గెలిచిందేమీ లేదు. గత ఎన్నికల్లో 63 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 64 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే శివసేనకు కూడా ప్రజల ఆమోదం తెలపలేదు. కాబట్టి 2.5 సంవత్సరాల పాటు మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి పదవులు 2.5 సంవత్సరాలు, శివసేన పార్టీ మరొక 2.5 సంవత్సరాలు, అంటే ఈ 5 సంవత్సరాల సీఎం పదవీ కాలాన్ని రెండు పార్టీలు పంచుకునే ప్రతిపాదనకే రెండు పార్టీలు అంగీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొదలు ఒకవేళ మొదట్నే ఫస్ట్ 2.5 ఇయర్స్ టర్మ్ శివసేన కోరే పక్షంలో మనం ఏ రకంగా వ్యవహరించాలి అన్న దానిపై బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపటి తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు మాత్రం బీజేపీ ఆశించిన మేర ఫలితాలు రాలేదు, బీజేపీకి నిరాశాజనకమైన ఫలితాలే. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలుగా బీజేపీ అవతరించినప్పటికీ కూడా నైతికంగా బీజేపీ పార్టీ ఓడిపోయిందనే మనం చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఏఐసీసీ అధినేతగా ఉన్న సోనియా గాంధీ ఒక్క ర్యాలీ చేయలేదు, కానీ మోడీ అమిత్ షా సుమారుగా 40 ర్యాలీలు చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కూటమి భీకరంగా పుంజుకుంది. అనుకున్న ఫలితాలను బీజేపీ పార్టీ సాధించలేకపోయింది. కాబట్టి కొంత నైరాశ్యంలో బీజేపీ శ్రేణులు మొత్తం కూడా కూరుకపోయిన నేపథ్యంలో హర్యానాలో ఏది ఏమైనా 600 అయినా ఏది ఏమైనప్పటికీ కూడా హర్యానా మహారాష్ట్రలో బీజేపీ వ్యక్తులే సీఎం సీట్లో కూర్చోవాలి అన్న ఒక నిశ్చితాభిప్రాయానికి బీజేపీ వచ్చింది. నిశ్చితాభిప్రాయానికి బీజేపీ వచ్చిన నేపథ్యంలో మరి ఆ గోల్ను, ఆ లక్ష్యాన్ని ఎలా రీచ్ అవుతారన్నది మాత్రం కాస్త ఆసక్తికరంగా మారింది సునీల్. థ్యాంక్ యూ నరేష్.